అటువంటి వాడు రాజు అంటే ఎలా ఉండాలి అంటే ప్రజల యొక్క క్షేమాలు కోరేవాడు, ప్రజలు నా యొక్క కుటుంబం అనుకొని పరిపాలన చేసేటువంటి వాడు రాజై ఉండాలి. అవునా కాదా? అలాంటి రాజు ఎవరున్నారు చెప్పండి మనకి. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు కదా. మోడీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఏమీ లేవు. మనకున్నన్ను కూడా లేవు. వాస్తవంగా చెప్పాలంటే మనకున్నన్ను ఆస్తులు కూడా మోడీ గారికి లేవు. కాబట్టి పరిపాలకుడు అనేవాడు ధర్మబద్ధుడై ఉండాలి, సత్యవంతుడై ఉండాలి. కాబట్టి రాబోయే 30వ తారీఖు నాడు మనం ఓటు ఎవరికి వేయాలి? బీజేపీకే వేయాలి. వేయకుంటే వచ్చే నష్టం ఏమిటి అంటే, మీరు చూడండి, ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా స్త్రీలు బుర్కా వేసుకొని పోతే లోపలికి సాధారణంగా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. మన వాళ్ళను గాజులు తీపిస్తున్నారు, చేతులు అంగిలు కట్ చేస్తున్నారు, మంగళసూత్రాలు మెడల నుంచి తీపిస్తున్నారు. మీరు చూడండి, మంగళసూత్రాలు ఏ నకలు చిట్టి దాచుకుంటారండి? దాచుకోగలుగుతారా? మరి ఎందుకు గాజులలో నకలు చిట్టీలు దాచుకుంటామా మనం? అంటే ప్రభుత్వాలు దుర్మార్గుడు, ప్రభు దుర్మార్గుడు అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇలా జరుగుతుంది. కాబట్టి మనము ధర్మవంతమైనటువంటి నాయకుడిని మనము ఎన్నుకోవాలి. ఇది మనకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మనము దుర్వినియోగము చేయకూడదు. కాబట్టి ఎంత అన్యాయం అండి, మెడలో మంగళసూత్రాలు ఇయ్యానంటే ఎంత అమంగళకరము. అవునా కాదా? అదే బురక వేసుకొని వెళ్తూ ఉన్నారు. వాళ్ళు బురకలు ఎన్ని ఉంటాయి? 125,000 చిట్టీలు పెట్టుకొని పోవచ్చు, కానీ సలక్షణంగా వెళ్తుంది. అది నేను చూశాను. అలాంటి ప్రభుత్వం మనకద్దు, రజాకర్ల ప్రభుత్వం మనకద్దు. చూడండి, మీరు గత 1990లో కాశ్మీర్లో మైకులో అనౌన్స్ చేశారు, కాశ్మీర్ వదిలిపెట్టి వెళ్ళండి, లేదా మీరు మతం మారండి, లేదా మీ బిడ్డలను ఇక్కడ వదిలిపెట్టిపోండి అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. ఎంత దుర్మార్గమైన మాట అది చెప్పండి. అలాంటి దుర్మార్గుల పాలన మనకు అవసరమా? ఇలా బీజేపీ కారు వచ్చినా చేయి వచ్చినా మన చేతులు విరిగిపోవడం ఖాయం. కాబట్టి సలక్షణంగా ఆలోచించి బీజేపీకి ఓటేసి మన యొక్క భవిష్యత్తును మార్గదర్శకం చేసుకుందాం. 30వ తారీఖు నాడు అందరూ బీజేపీకి ఓటేయండి. మన యొక్క తండ్రి లాంటి యోగిని గెలిపించుకొని సుపరిపాలన చేసుకుందాం. కాబట్టి